వెంటనే మనం ఒక బ్రేక్ న్యూస్ చూస్తున్నా. కడప పార్లమెంట్ బరిలో కాంగ్రెస్ తరఫున ఎవరు నిలబడతారు అన్న సందిగ్ధత విడింది. వైఎస్ షరీమ్లను కడప పార్లమెంట్ అభ్యర్థిగా నియమిస్తూ ఏపీ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి పార్లమెంట్ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీశీలం, విశాఖపట్నం నుంచి సత్యారెడ్డి ఉండనున్నారు. కాకినాడ బరిలో మాజీ ఎంపీ పల్లంరాజు నిలవనున్నారు. ఇక తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూలు, అరకు స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలకు సీట్ల కేటాయింపు నేపథ్యంలో కొన్ని స్థానాలను పెండింగ్లో పెట్టారు. ఇక మరిన్ని వివరాలను కడప నుంచి మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ మరి కాసేపట్లో అఫీషియల్గా ఈ షర్మిలని కన్ఫర్మ్ చేసే అవకాశం, ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. సో షర్మిలకి కడప ఎంపీ స్థానాన్ని కేటాయించడం పట్ల ఏ విధంగా చూడాలి? లోకల్గా ఉండే ఈక్వేషన్స్ ఏంటి? నాగరాజు గారు గత కొద్ది రోజులుగా కడప పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా వైఎస్ షర్మిలని ప్రకటిస్తారనే రూమర్లకి నేటితో తెర దింపనుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో నేడు ఒక కడప పార్లమెంటుపై ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల అయితే కడప సీఎం కంచుకోట కావడంతో కడప పార్లమెంటరీ వైఎస్ షర్మిల పోటీ చేస్తుందనే రూమర్లతో ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్. మధు, థ్యాంక్ యూ మధు. షర్మిల మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఎన్నికల గురించి, క్యాండిడేట్ల గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు సిఈసి మీటింగ్ జరిగింది న్యూఢిల్లీలో. ఈ సిఈసి మీటింగ్లో 114 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ల పేర్లను, 5 మంది ఎంపీ క్యాండిడేట్ల పేర్లను అప్రూవ్ చేయడం జరిగింది. ఈ లిస్టుని రేపు బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. మిగతావి కూడా త్వరలోనే, వారం రోజుల లోపలే మిగతా లిస్టు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం పక్కన పెడితే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలి అని ఈసీ ఆదేశించడం జరిగింది. కానీ ఆంధ్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ అధికారులు పెన్షన్ పంపిణీలు చేసే విషయంలో కావాలనే జాప్యం చేస్తే అది ప్రతిపక్ష పార్టీలకు హాని చేస్తుంది, వైసీపీకి మేలు చేస్తుంది. కాబట్టి దీంట్లో ఒక కుట్ర కోణం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. నేను సిఎస్ గారితో మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ చీఫ్ తరఫున. కాంగ్రెస్ పార్టీ చీఫ్గా సిఎస్ గారు చెప్పిన విషయము, 3వ తేదీన మొదలు పెడతాం పంపిణీ, ఆ పైన వారం రోజులు అందాజుగా పడుతుంది పంపిణీ చేయడానికి అన్నారు. అంటే పెన్షన్ అందుకోవడానికి 10 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది భావ్యమేనా అని సిఎస్ గారిని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వానికి మేలు చేయడం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం. ఎలక్షన్ కమిషను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ కింద పంపిణీలు చేయమని ఆదేశిస్తే మరి డీబీటీ ద్వారా ఎందుకు చేయటం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అసలు డిజిటల్ పేమెంట్స్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ఒక రోజులో పంపిణీ చేయగలిగినప్పుడు మీరు 10 రోజులు టైం పడుతుంది అని ఎందుకు చెప్తున్నట్టు ప్రభుత్వానికి మేలు చేయడం, వైసీపీ పార్టీకి మేలు చేయడానికి కాకపోతే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సీరియస్గా డిమాండ్ చేస్తుంది పంపిణీల పెన్షన్ పంపిణీల విషయంలో సిఎస్ గారు చొరవ తీసుకోవాలి. డీబీటీ ద్వారా వెంటనే పంపిణీలు చేయాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు కూడా దిగుతుంది అని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.